హలో ఎవ్రీవన్, ఈరోజు మన ఛానల్లో అరటికాయ ఫ్రై చేయడం ఎలాగో చూద్దామండి. ఇది అన్నంలోకి, రోటీలోకి, ఇంకా లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ముందుగా బాండీ తీసుకొని అందులో ఒక గరిటెడు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకున్నాను. కావాలంటే జీలకర్ర కూడా వేసుకోండి, కాకపోతే జీలకర్ర తగిలితే కాస్త చేదు ఉంటుందన్న ఫీలింగ్తో నేను జీలకర్రని స్కిప్ చేశాను. అవి కొంచెం దోరగా వేగాయి అన్నాక కరివేపాకు, ఒక రొమ్మ కరివేపాకు వేసుకున్నాను. కరివేపాకు వేయగానే మంచిగా ఫ్లేవర్ వస్తుంది. అవి చిట్టిపట్లు ఆడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కోసుకొని వేసుకున్నానండి. రెండు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చి వేశాను. ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము ఫ్రై చేసుకోవాలి. అదిగోండి, చూడండి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి ఆనియన్స్. ఇవి బాగా వేగినాయి అన్నాక నేను మూడు అరటికాయలు తీసుకున్నానండి. వాటిని కడిగి తొక్క పీల్ చేసి ముక్కలుగా, చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాను. అరటికాయ నల్లగా కాకుండా ఉండాలంటే నీళ్ళల్లో వేసుకోవచ్చు, కాకపోతే ఫ్రై కర్రీ కదా కొద్దిగా తేమ అది ఉంటుందని నేను కోసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కల్ని మంచిగా కలుపుకుంటే ముక్కలు విడిపోతాయి చక్కగా. వీటిని ఇలా బాగా కలుపుకొని కొంచెం పసుపు, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1½ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి. నాకైతే 1½ టీ స్పూన్ పట్టింది. ఇది కొంచెం బాగా కలుపుకొని సాల్ట్ అంతా పట్టేలాగా సన్న మంట మీద, లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గ పెట్టుకోవాలండి. చక్కగా మగ్గిపోతుంది అరటికాయ, చాలా త్వరగా సాఫ్ట్గా మగ్గిపోతుంది అన్నమాట. అదిగోండి, చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ అరటికాయలో కొంచెము కారము, తగినంత కారము, ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నా. అది నేను ఓన్లీ కారం ఉంటుంది కదా, మసాలా కారం కాకుండా అలాంటిది కారం వేసుకున్నానన్నమాట. వేసుకొని కలుపుకొని మూత పెట్టుకున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ కలుపుకుంటున్నాను. ఇప్పుడు చూడండి అరటికాయ ఎంత సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయిందో. ఇది లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. అదిగోండి, దించేశాను. అరటికాయ కూర రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొంచెం మనము నిమ్మకాయ ఒకటి కోసి ఆ రసం పిండుకుంటే కొంచెం పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.